అయిపోయాం. నేను ఇప్పుడు దాడిని డ్రాప్ చేయమన్నాను, ఎందుకంటే మనం ఇంకొక అద్దాలు కూడా పగిలిపోయినాయి. సో అద్దాలు ఏం లేవు. ఇప్పుడు క్లాస్ మీద ఏదైనా టీచర్ వచ్చేసి బోర్డ్ మీద డాట్ పెట్టి ఇదేం డాట్ ఎక్కడుంది అని చెప్తే మన పరిస్థితి వచ్చేసి ఆ సేమ్ తారేజా మిన్పర్ లాగా అయిపోతుందేమో. ఫస్ట్ వెళ్ళి చూద్దాము. ఫ్రెండ్ని కూడా కిందకి రమ్మన్నా, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్ళేది, మనకి నేను క్లాస్ కూడా చూసుకోలేదు. సో మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి మండే నుంచి పోతున్నాం. ఈరోజు మండే. సో టైం చూసారా, 9:42 ఆల్రెడీ కాదు కాదు 9:52. సో క్లాస్ టైం వచ్చి 9:30. ఫస్ట్ పీరియడ్ ఆల్రెడీ ఎగిరిపోయింది, సెకండ్ పీరియడ్ నుంచి జాయిన్ అవ్వాలతో. అది కనుక్కుంటే ఫస్ట్ పీరియడ్ ఏం జరగట్లేదు, టీచర్ రాలేదు అన్నాడు. సో డైరెక్ట్ క్లాస్ కన్నా పోతాం, లేకపోతే సెకండ్ పీరియడ్ నుంచి అన్నా పోతాం. క్లాస్లోకి వెళ్ళిన వెంటనే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలీదు. హెయిర్ ఫుల్ మెస్డప్గా ఉంది నాది. ఇంకొక స్పెట్స్ అయితే ఆర్డర్ చేశారని చెప్పాను కదా. సో లెన్స్ కార్ట్ నుంచి వచ్చేదానికి ఒక 5 డేస్ మినిమం అంటూ మినిమం 5 డేస్ పడుతుంది, లేకపోతే 1 వీక్. నిన్న వెళ్ళి కాంటాక్ట్ లెన్సెస్ ఉన్నాయా అని అడిగాను. సో కాంటాక్ట్ లెన్సెస్ కూడా లేవంట, 6 మంత్ ప్యాక్ ఉందంట రెడీగా అయితే. మిగతా అవి మన 6 మంత్ అంటే ఆల్మోస్ట్ అది ఒక 1000-1200 అలా అయిపోతుంది. వేస్ట్, ఎందుకు మనకు జస్ట్ కావాల్సింది ఒక 1 వీకే కదా అనేసి నేను ఇంకా బొమ్మ అయిపోయాను. సో ఈరోజు అంత ఇంపార్టెంట్గా అనిపిస్తే వెళ్ళి అదే తీసుకునే వస్తాను, ఎందుకంటే మనకి ఏమీ కనిపించదు. డ్రైవింగ్ కూడా చాలా కష్టంగా ఉంది, అందుకే డాడీని అయితే ఇప్పుడు డ్రాప్ చేయమని చెప్పుకున్నా. నిన్నటి వరకు ఎట్లా ఒకట్లా బైక్ అయితే తోలాను, ఎందుకంటే మన సిటీలో అయితే పర్వాలేదు, ఇప్పుడు కొంచెం అది కొంచెం ఇదిగా ఉంటుంది కదా, హైవేలో వస్తూ పోతూ ఉంటారు. సో అందుకు సేఫ్టీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో సారీ గైస్, నేను కనుక అద్దాలో ఉంటే మోటో బ్లాగింగ్ చేసి వచ్చి ఉంటాను హెల్మెట్ వేసుకొని. సో ప్రస్తుతానికి దీంతో అడ్జస్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము, ఇప్పుడు వాడికి కాల్ చేద్దాం. హే సిరి, కాల్ ప్రీతం. మామా బయటికి రా, బయటికి రా మామా. ఓకే, గేట్ దగ్గర దాకా వస్తా ఉండి వస్తా. ఓకే బై నాన్న. A few moments later. కాలేజ్ కి వచ్చి 2 నిమిషాలు కూడా కాలేదు, మళ్ళీ బయటకు వచ్చేసాము. వీడైతే ఇందాక బయట వెయిట్ చేస్తున్నాడట, సరే అడికెళ్ళేసి వద్దాం మచ్చా ఆయన తెచ్చుకుందాం అన్నాడు. సో తీసుకొచ్చేసి సో ఫ్రెండ్స్ మనకి సెకండ్ పీరియడ్ కూడా మిస్ అయిపోయింది, నెక్స్ట్ పీరియడ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం మెకానికల్ బ్లాక్లో ఉన్నాం, వీడి పేరు సంతోష్. హాయ్ అబ్రా. హాయ్. కాలేజ్లో స్టూడెంట్స్ కన్నా లెక్చరర్స్ ఎక్కువ మంది కనిపిస్తున్నారు కదరా, మళ్ళీ అంతా యాడ్ ఉన్నారు. అసలు కాలేజ్ నుంచి చూపిస్తా, అసలు ఒక్క చోట ఉన్న మనిషి కనిపిస్తే చూడండి. రే క్యాఫ్టీరియాకి వెళ్ళేసి లంచ్ తిందామని చెప్తే దానికన్నా హెల్దీ నా దగ్గర అయితే స్నాక్స్ ఉంది రారా తిందామన్నాడు. ఏంట్రా అని చెప్తే పల్లీలు ఎత్తి చూపించాడు మనోడు. సో ఇప్పుడు పల్లీలు తినేసి హ్యాపీగా ఫుల్ కడుపుతో బయట ఎంజాయ్ చేద్దాం. ఎస్విఈసిఈ ఎస్విసిఈ రెండింటిని కలిపేశారు కాబట్టి ఇప్పుడు మనమైతే మన ఫ్రెండ్స్ని కలుసుకోవచ్చు. రోజు పక్కన పక్కన క్లాసులు ఉన్నాయి. సో ఎస్విసిఈ నేచర్ చూపిస్తారండి ఎంత బాగుంటుందో. సో ఇప్పుడు నేను సీనియర్ని అయిపోయాను, జూనియర్స్ అందరికి కూడా జాయిన్ చేసేదానికి వచ్చినారనమాట వాళ్ళ పేరెంట్స్తో. సో ఫైనలీ మనం ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ కాలేజ్కి ఒక సీనియర్ అయిపోయినాము. అండ్ బయట చూసారు కదా నేచర్ని, ఇదే ఎస్విసి ఒక చామ్ అనమాట, ఇంత బాగుంటుంది ఇది. ఇప్పుడు వింత క్లాస్ రూమ్లో వింత జీవుల్ని చూద్దాం రండి. దాంట్లో మొదటి జీవి వచ్చేసి నిద్రపోతున్న జీవులు. నేను ఫస్ట్ సెమ్లో ల్యాబ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యానంటే ఒకే ఒక మేడం వల్ల, ఆమె ఈమె. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి, అది ఆ స్మార్ట్ ఎవరికి లేదు. చాలా పద్ధతిగా చదువుకుంటున్నాను ఫ్రెండ్స్, డోంట్ డిస్టర్బ్. అటెండెన్స్ కి టైం అయింది, అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోదాం. ప్రెజెంట్
ఫస్ట్ పోయి కాఫీ తాగాలి. ఫుల్ నిద్ర వచ్చింది రాలేదురా, ఫుల్ నిద్రపోయినాము. నా రికార్డ్స్ నా నోట్స్ చూపిస్తాను చూడండి ఒకసారి. నీట్గా ఉంది కదా ఇక్కడ నుంచి చూడండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఓరియన్కి అయితే వచ్చినామన్నమాట లెమనేడ్ తాగేకి. సో లెమనేడ్ తాగేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 100 కేక్ వచ్చేస్తున్నాం. సో 100 కేక్ చెప్పా కదా, మీటప్ అయితే పెట్టబోతున్నాము. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు విఎస్ఏ వ్లాగ్స్ అండ్ సీ యూ గాయ్స్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. సో తొందరగా మీకు ఈ వ్లాగ్స్ కూడా నేను ఇక్కడ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా ఛానల్ అయితే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్.